కనిపిస్తాయి కానీ కనిపించం, డబ్బులున్నట్లే అనిపిస్తాయి కానీ ఉండం, చేత్తో తాకలే పర్సులో పెట్టుకోలేం. ఒక్క కాయిన్ సంపాదిస్తే సాధిస్తే లైఫ్ సెటిల్ అంతే. కన్ఫ్యూజింగ్గా ఉన్న క్రిప్టో కరెన్సీ అంటే ఇదే. క్రిప్టో వరల్డ్లో బిట్ కాయిన్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుంది. 1000, 10,000 కాదు, ఏకంగా 100,000 డాలర్లకు చేరింది ఒక్క బిట్ కాయిన్ వాల్యూ. అసలు ఏంటి బిట్ కాయిన్? $1,000 మొదలై ఇప్పుడు 100,000 దగ్గరకు ఎలా వచ్చింది? 2 వారాల్లో ఈ స్థాయిలో పెరగడానికి అసలు కారణం ఏంటి? ట్రంప్ గెలుపుతో బిట్ కాయిన్ కు అడ్డు లేకుండా పోయిందా? క్రిప్టోకరెన్సీ వరల్డ్ లో సరికొత్త రికార్డ్. $100,000 చేరువలో బిట్ కాయిన్ వాల్యూ. ఆల్ టైమ్ హైకి చేరుకున్న బిట్ కాయిన్ విలువ ఇంతలా ఎందుకు పెరుగుతోంది? రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందా? బిట్ కాయిన్ విలువ ఓ మధ్యతరగతి కుటుంబం కట్టుకునే ఇల్లుకు, సగటు మనిషి జీవితకాలపు సేవింగ్స్ కు సమానమైంది. బిట్ కాయిన్ వాల్యూ $98,000 దాటింది. అంటే మన కరెన్సీలో 83 లక్షలకు పైనే. క్రిప్టోకరెన్సీ వరల్డ్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ అయింది. బిట్ కాయిన్ వాల్యూ $100,000 చేరువైంది. మరే కరెన్సీకి సాధ్యం కాని లెవెల్లో ఎగబాకుతోంది. 16 ఏళ్ల కింద $1,000 మొదలైన బిట్ కాయిన్ ప్రస్థానం ఇప్పుడేకంగా $1,000 చేరుకుంది. నిజానికి 5 ఏళ్ల ముందు కూడా బిట్ కాయిన్ విలువ $5,000. జెట్ స్పీడ్ అంటే ఏంటో ఆ తరువాత పరిచయం చేసింది. ఇప్పుడు $100,000 చేరువైంది. మెరుపు వేగానికి పర్యాయ పదంలా రాకెట్ స్పీడ్ కు సమానంగా రై రై మని దూసుకుపోతోంది బిట్ కాయిన్ విలువ. నవంబర్ స్టార్టింగ్ లో పెరగాల వద్ద అన్నట్లు కనిపించిన బిట్ కాయిన్ యుఎస్ లో ట్రంప్ గెలిచాక ఒక్కసారిగా ఆకాశానికి చేరిపోయింది. అధ్యక్ష ఎన్నికలకు ఒక్కరోజు ముందు అంటే నవంబర్ 4 $67,000 అటూ ఇటూగా ఉన్న బిట్ కాయిన్ ఈ 20 రోజుల్లో $98,000 దాటింది. ఏడాది చివరికి $100,000 చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇన్వెస్టర్లకు బిట్ కాయిన్ లాభాల వర్షం కురిపిస్తోంది. డిజిటల్ అసెట్స్ పై ఇన్వెస్టర్లలో నమ్మకం పెరుగుతోంది. దీంతో బిట్ కాయిన్ దూసుకుపోతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల తరువాత క్రిప్టో అసెట్స్ లో జోష్ పెరిగింది. త్వరలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు అందుకోనున్నారు. ఆయనతో పాటు క్రిప్టో అసెట్స్ కి సపోర్ట్ గా ఉండే చాలామంది సభ్యులు అమెరికా చట్టసభలోకి అడుగు పెట్టబోతున్నారు. దీంతో క్రిప్టోకరెన్సీకి లావాదేవీలకు అమెరికా ప్రభుత్వం అనుకూలంగా అండగా ఉంటుందనే అంచనాలతో క్రిప్టోకరెన్సీ, మరీ ముఖ్యంగా బిట్ కాయిన్ వాల్యూ పెరుగుతోంది. నవంబర్ 5 బిట్ కాయిన్ విలువ $67,100గా ఉంది. శుక్రవారానికి అంటే నవంబర్ 22 $98,400 పెరిగింది. 17 రోజుల్లో $30,000 పెరిగిందన్నమాట. బిట్ కాయిన్ మార్కెట్ విలువ $1.93 trillion అంటే మన కరెన్సీలో 62 లక్షల కోట్లు. బిట్ కాయిన్ గ్రోత్ చూస్తుంటే మళ్లీ తగ్గే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో క్రిప్టోకరెన్సీ మార్కెట్ గ్రోత్ మరింత దూకుడు మీదుంది. పెట్టుబడిదారులకు క్రిప్టో అసెట్స్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లుగా కనిపిస్తున్నాయి. అమెరికాను క్రిప్టో క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా తీర్చిదిద్దుతామని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రకటించారు. నేషనల్ బిట్ కాయిన్ రిజర్వ్ ను క్రియేట్ చేయాలన్నారు. క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ను కొనుగోలు చేయాలని కూడా ట్రంప్ భావిస్తున్నారు. దీంతో ఆయన అడ్మినిస్ట్రేషన్ డిజిటల్ కరెన్సీలకు మద్దతిస్తుందని చాలామంది నమ్ముతున్నారు. విపరీతంగా పెట్టుబడులు పెడుతున్నారు. అమెరికా ఎన్నికల నుంచి ఇప్పటి వరకు 45% మించి బిట్ కాయిన్ విలువ పెరిగిందంటే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ నమ్మకం పెట్టుకున్నారు. క్రిప్టోకరెన్సీ మీద చాలా నియంత్రణలు ఉన్నాయి. అయితే క్రిప్టోకరెన్సీకి విస్తృత ఆమోదం కల్పించే దిశగా ట్రంప్ సర్కార్ చర్యలు తీసుకునే అవకాశముంది. దీనికోసం డోజ్ అనే వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. దానికి మస్క్ చీఫ్ గా ఉన్నారు. దీంతో క్రిప్టో పెట్టుబడులపై ఉత్సాహం కనిపిస్తోంది. కట్ చేస్తే బిట్ కాయిన్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. అధికారం తీసుకుంటే కనుక ఆయన విధానాలు బిట్ కాయిన్లకి క్రిప్టో కరెన్సీలకు అనుకూలంగా ఉంటాయనేది ప్రధానమైన కారణంగా దీన్ని వెనుకున్నటువంటి పెరుగుదల వెనుకున్నటువంటి కారణం. ట్రంప్ వస్తే కనుక ఈ విధానాలు సరళతరం అవుతాయని, బిట్ కాయిన్ కి కానీ క్రిప్టో కరెన్సీలకు అనుకూలంగా ఉంటాయనే ఆలోచనతో తన మొత్తం ఆస్తిలో 8% 3 ఏళ్ల కిందే బిట్ కాయిన్ లో పెట్టుబడులు పెట్టారు మస్క్. అప్పుడు మొదలైన బిట్ కాయిన్ పరుగులు ఆ తరువాత గేరు మార్చుతున్నాయి తప్ప స్లో కావడం లేదు.
ట్రంప్ అనుకూలంగా ఉండడం, ఆయన్ను గెలిపించిన మస్క్ ఆసక్తి చూపిస్తుండటంతో క్రిప్టోకరెన్సీ జోష్కు అడ్డుకట్టలేకుండా పోయింది. బిట్కాయిన్ మాత్రమే కాదు, ఎథీరియం, లైట్ కాయిన్, సొలానా, ఎక్స్ఆర్పీ లాంటి క్రిప్టోకరెన్సీ కూడా దూసుకుపోతోంది. సింగిల్ డేలో ఆయా కరెన్సీల్లో 25% గ్రోత్ కనిపించింది. ఓవరాల్ గా క్రిప్టోకరెన్సీ మార్కెట్ వాల్యూ 25% పెరిగి $3.06 trillion చేరుకుంది. అంటే 259,00,000 crore. ఇక అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తరువాత క్రిప్టోకరెన్సీ మరింత దూకుడు మీద కనిపించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పటికే తన కంపెనీలు టెస్లాలో కొనుగోళ్లకు క్రిప్టోను యూజ్ చేయవచ్చని మస్క్ అనౌన్స్ చేశారు. ఇకపై డోజ్ చీఫ్గా బాధ్యతలు తీసుకున్న తరువాత మరిన్ని మార్పులు తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుందనే నమ్మకంతో క్రిప్టోకరెన్సీ మీద పెట్టుబడులు పెరుగుతున్నాయి. మార్కెట్లో దాదాపు 6,000 క్రిప్టోకరెన్సీలు ఉన్నాయి. వీటి విలువ 2,59,00,000 crore ఉంది. వీటిలో బిట్కాయిన్ మార్కెట్ విలువే 1,62,00,000 crore. ప్రపంచంలో అతిపెద్ద చెల్లింపుల సంస్థ వీసా, అతిపెద్ద చిల్లర వర్తక సంస్థ వాల్మార్ట్ మార్కెట్ విలువల కన్నా ఎంతో ఎక్కువ. నంబర్లు చదువుతుంటేనే, అంకెలను లెక్కలేస్తేనే కళ్ళు తేలిపోతున్నట్లు ఉన్న బిట్కాయిన్ భవిష్యత్ను శాసిస్తుందా, భవిష్యత్ బిట్కాయిన్ చుట్టే తిరుగుతుందా అంటే నిజమయ్యే సూచనలే ఎక్కువంటున్నాయి మార్కెట్ వర్గాలు. ఏమైనా మస్క్కు ముందు మస్క్ తరువాత అన్నట్లుగా బిట్కాయిన్ పరుగులు ఉండగా ఇప్పుడదే మస్క్కు అగ్రరాజ్యం పెద్దపీట వేస్తోంది. దీంతో బిట్కాయిన్ మరిన్ని సంచలనాలు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బిట్కాయిన్ ఏ దేశపు కరెన్సీ కాదు, ఏ దేశంలోనూ చట్టబద్ధత లేదు. అయినా సరే ఆకాశమే హద్దుగా దూసుకుపోతుంది. అసలు ఈ బిట్కాయిన్ ఎలా పుట్టింది, బిట్కాయిన్ సంపాదించాలి అంటే ఎలా, ఇందులో ఇప్పుడు పెట్టుబడులు పెట్టడం సేఫేనా, అసలు క్రిప్టోకరెన్సీ అంటే ఏంటి, భవిష్యత్ను క్రిప్టోకరెన్సీ ఏలివేయడం ఖాయమా, ఏం జరగబోతుంది, మార్కెట్ వర్గాల్లో వినిపిస్తున్న భయాలేంటి. ఎలా ఉంటుందో తెలియదు, ఉంటుందంతే. విలువ కనిపిస్తుంది కానీ రూపం ఉండదు. అసలు క్రిప్టోకరెన్సీ అంటే ఏంటి, బిట్కాయిన్ను సాధించడం ఎలా, బిట్కాయిన్లో పెట్టుబడులు పెట్టడం సేఫేనా. ద్రవ్య మార్పిడిలో ప్రపంచ దేశాల్లో ఎప్పటికప్పుడు చాలా మార్పులు వచ్చాయి. పూర్వం వస్తు మార్పిడి జరిగేది, ఆ తరువాత గోల్డ్, సిల్వర్ కాయిన్స్ వచ్చాయి. 1792 తొలిసారిగా పేపర్ రూపంలో డాలర్ను ద్రవ్య యూనిట్గా ప్రవేశపెట్టింది అమెరికా. ఆ తరువాత ప్రపంచంలోని ఇతర దేశాలు దేశీయంగా చెల్లుబాటు అయ్యేలా నిర్దిష్ట పేపర్ కరెన్సీని చలామణిలోకి తెచ్చాయి. ఇలా పూర్వం నుంచి ఇప్పటి వరకు కరెన్సీల్లో చాలా మార్పులొచ్చాయి. నడుస్తోంది డిజిటల్ యుగం. ఏం జరిగినా ఏం చేసినా టెక్నాలజీతోనే. అలా పుట్టుకొచ్చిందే క్రిప్టోకరెన్సీ. ఇది ఓ డిజిటల్ కరెన్సీ, ఫోన్పే, గూగుల్ పే లాగా ఇదో వాలెట్ అంతే. క్రిప్టోగ్రఫీ కరెన్సీ, ఎన్క్రిప్షన్ కరెన్సీ అంటారు క్రిప్టోకరెన్సీని. క్రిప్టోగ్రఫీ ఫార్ములాతో బ్లాక్ చైన్ టెక్నాలజీ నుంచి దీన్ని తయారు చేస్తారు. ఇది ఏ దేశానికి చెందినది కాదు. క్రిప్టోకరెన్సీలపై ఎవరి నియంత్రణ ఉండదు. క్లియర్ గా చెప్పాలంటే వస్తువు మీద పెట్టుబడి పెట్టడం లాంటిది. అయితే ఫిజికల్ గా కనిపించదు అంతే. వరల్డ్ వైడ్ గా 6,000 క్రిప్టోకరెన్సీలు ఉన్నాయి. ఆ విలువలో సగానికి పైగా బిట్కాయిందే. సతోషి నకమోటో అనే వ్యక్తి 2008 బిట్కాయిన్ కరెన్సీని క్రియేట్ చేశాడు. అతను ఎక్కడున్నాడో, ఉన్నాడో లేడో కూడా తెలియదు ఎవరికి. August 18, 2008 బిట్కాయిన్ .org అనే వెబ్సైట్ ప్రారంభించాడు. సతోషి నకమోటో రూపొందించిన సెక్యూర్ హ్యాష్ అల్గారిథం 256 ద్వారా బిట్కాయిన్ వచ్చింది. ఈ అల్గారిథంతో కేవలం 2,10,00,000 బిట్కాయిన్లు మాత్రమే క్రియేట్ చేయొచ్చు. ప్రస్తుతం 1,80,00,000 బిట్కాయిన్లు చలామణిలో ఉన్నట్లు టాక్. మైనింగ్ చేయడం, వెబ్సైట్స్ ద్వారా కొనడం, బిట్కాయిన్ పొందే మార్గాలివే. 2009-2010 మధ్య బిట్కాయిన్ విలువ 0. 2010 దీని విలువ $0.01 అంటే ఆ టైంలో 73 పైసలుగా ఉండేది. 2011 ఫిబ్రవరిలో $1 చేరుకుంది. 2013 $1,200 చేరి 2014 మళ్లీ $340 పడిపోయింది. 2017 $2,000 చేరుకున్న బిట్కాయిన్ ఆ తరువాత అదే ఇయర్ సెప్టెంబర్ కు $5,000, డిసెంబర్ కు $19,000 పెరిగింది.
2018 డిసెంబర్ నాటికి $3,300 పడిపోయింది. 2020 మార్చి నాటికి $5,000 చేరింది. 2024 ఫిబ్రవరిలో $57,000గా ఉన్న బిట్కాయిన్ విలువ ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు తరువాత $100,000 చేరువయింది. క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. మైనింగ్ ద్వారా కేవలం 2,10,00,000 బిట్కాయిన్లకు మాత్రమే ఛాన్స్ ఉండడం, అన్ని దేశాల్లో క్రమంగా చలామణి ఎక్కువ కావడంతో డిమాండ్ పెరుగుతోంది. బిట్కాయిన్ లావాదేవీల్లో మధ్యవర్తులు ఉండరు. వీటితో జరిగే వ్యవహారాలు అత్యంత పారదర్శకం. అయితే వీటిలో పెట్టుబడి ఎప్పటికీ సురక్షితం కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బిట్కాయిన్ అంటే బబుల్ లాంటిది. బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళవడం జరుగుతుంటాయి. దీనివల్ల బిట్కాయిన్ ఓ ఆస్తిలా చూడడానికి వీలుండదు. ఒక్కసారి పెట్టుబడి పెట్టి ఊరుకుంటే బిందాస్ అనుకునే పరిస్థితి ఉండదు. అప్పటికప్పుడు ఆ సమయానికి ఓ పెట్టుబడికి బిట్కాయిన్ అవకాశం మాత్రమే. ఏ బ్యాంక్ అధికారికంగా ధృవీకరించకపోవడంతో బిట్కాయిన్ మీద ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. అటు వర్చువల్ మనీ కావడంతో హ్యాకింగ్ ప్రమాదానికి ఛాన్స్ ఉందనే భయాలు కనిపిస్తున్నాయి. చాలా సెంట్రల్ బ్యాంకుల గవర్నర్లు, ఆఖరి చైనా సెంట్రల్ బ్యాంక్ వీళ్ళందరూ కూడా బిట్కాయిన్ కి బిట్కాయిన్ కదా, క్రిప్టో కరెన్సీలన్నిటికీ వ్యతిరేకం. ఎందుకంటే క్రిప్టో కరెన్సీలు కూడా ఒక గ్యాంబ్లింగ్ అనేది, ఒక బుడగ లాంటిది అనేది. అది అలా హైప్ వచ్చి మళ్ళీ ఎప్పుడైనా పడిపోవచ్చు అనేది, ఏదో జరిగిపోతుంది అనే దీనిలో ప్రజలంతా దానివైపు ముమ్మరంగా విపరీతమైన స్థాయిలో దానివైపు మూవ్ అవటం, ఆ పెట్టుబడుల వైపు, తర్వాత పెట్టుబడులు బుడగలాగా బద్దలైపోయి వాళ్ళంతా నష్టపోవడం, ఇవన్నీ చరిత్రలో జరిగినాయి. మన దగ్గర 2018లో ఆర్బీఐ క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై బ్యాన్ విధించింది. అయితే 2020లో సుప్రీంకోర్టు ఈ నిషేధాన్ని కొట్టేసి బిట్కాయిన్ల కొనుగోలు, అమ్మకాలకు అనుమతిచ్చింది. దీంతో చాలా మంది ఇన్వెస్టర్స్ బిట్కాయిన్లపై పెట్టుబడులు పెడుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో బిట్కాయిన్ లీగల్ బిజినెస్. అయితే ఇక్కడ వీటి నియంత్రణకు ఎలాంటి చర్యలు లేవు. బిట్కాయిన్ ద్వారా మోసపోయినా, ఇతర నష్టాలు ఎదురైనా పోలీసులకు, కోర్టులకు ఫిర్యాదు చేసే పరిస్థితి లేదు. బిట్కాయిన్ సహా ఇతర వర్చువల్ కరెన్సీలో ట్రేడింగ్ చేసేవారు సొంతంగా రిస్క్ తీసుకోవాలి. నగదుకు బదులుగా బిట్కాయిన్లను అంగీకరించే సంస్థలు కూడా మన దేశంలో లేవు. కొన్నేళ్ల కింద రిలయన్స్ కంపెనీ కూడా క్రిప్టోకరెన్సీపై ఆసక్తి చూపినా తరువాత వెనక్కి తగ్గింది. అయితే దీనిమీద నమ్మకం పెంచేందుకు ట్రంప్, మస్క్ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతానికి విలువ పెరిగింది. మరి రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో ఎదురు చూడాల్సిందే. మరి